నమస్తే వెల్కమ్ టు కాలేజీ టీవీ ఒక ఊపులోకి వచ్చిన బీజేపీలో జాయినింగ్స్ అనుకున్న స్థాయిలో అవకపోవడానికి కారణం ఏంటి బీజేపీ దూకుడును అడ్డుకట్ట వేస్తుంది ఎవరు బీజేపీనే తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని భావించిన బడా నేతలు జాయిన్ అవ్వకపోవడానికి గల కారణం ఎవరు సీనియర్ నాయకులు పార్టీలో అంచెలంచెలుగా ఏదిన కార్యకర్తలను దూరం పెడుతున్నది ఎవరు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ పెత్తనం పెరిగిపోయిందా పార్టీకి అన్ని తానే అనుకుంటున్నారా పార్టీ నాదే కాబే తెలంగాణ సీఎం నీనే అని ఫీల్ అవుతున్నారా ఆయన ఊపులోకి తెచ్చిన పార్టీని సరిగా కోఆర్డినేట్ చేయలేక పార్టీ కుంగిపోవడానికి కారకుడు అవుతున్నాడా ఆయనకు ఆయనే కొత్త రాజ్యాంగం రాసుకుంటున్నారా అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి బీజేపీ క్యాడర్ నుంచి ఆయన వ్యవహార శైలి అలాగే ఉందంటున్నారు కాషాయ పార్టీ నేతలు కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు రెండోసారి కూడా ఆయనే అధ్యక్ష పదవి వరించింది అధ్యక్ష పదవి మార్పుపై ఆ మధ్య చర్చ జరిగినా ఆ పార్టీ అధిష్టానం రిస్క్ తీసుకోలేదు దాంతో బండి దూకుడుకు పట్టపగ్గాలు లేకుండా పోయన్న చర్చ ఆ పార్టీలో బలంగా నడుస్తోంది పార్టీలో చేరికల దగ్గర నుంచి పదుల పంపకం దాకా అన్నింట్లో తన పెత్తనమే నడుస్తుందన్న చర్చ బలంగా జరుగుతుంది బండిని జోకినోళ్ళకే పదవులు మిగతా వాళ్లకు మొండి చేయి అన్నట్టుగా మారిపోయిందట బండి సంజయ్ ఏకచిత్రాధిపత్యం పార్టీకి చేటు తెస్తుందని సీనియర్లు హైకమాండ్కు మొరపెట్టుకుంటున్నా నో యూజ్ అంటున్నారు మొన్న మధ్య రఘునందన్ రావు బండిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రోటోకాల్ పాటించకుండా తమను అవమానిస్తున్నారని పార్టీ పెద్దలతో రఘునందన్ రావు మొరపెట్టుకున్నారట ఈటల సైతం అదే వాదన వినిపించారట ఇలా చాలామంది నాయకులు ఇదే బాట పడుతున్నారు నిజానికి బీజేపీ రాజ్యాంగం వేరు అంతా అధిష్టానం కనుసన్నల్లో నడుస్తుంది ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తుంది కానీ బండి సంజయ్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్న చర్చ జరుగుతోంది ఆయన అధ్యక్షుడయ్యాక బీజేపీకి తెలంగాణలో ఊపొచ్చిన మాట వాస్తవం దాంతో అధిష్టానం కూడా బండికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది ఇదే అదనుగా భావించిన బండి సంజయ్ సొంత కోటర్ని ఏర్పాటు చేసుకున్నారట తనను నమ్మిన వాళ్లకే పార్టీలో పెద్దపీట వేస్తూ మిగతా వాళ్ళకి మొండి చేయి చూపిస్తున్నారట సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది రీసెంట్గా పార్టీలో జాయిన్ అయిన రాణి రుద్రమకు అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు ఆమెతో పాటు జిట్టా బాలకృష్ణారెడ్డికి ప్రాధాన్యం దక్కింది జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన సంగప్ప కీలకంగా మారారు వీళ్ళంతా బండి సంజయ్ కోటరిగా ముద్రపడ్డ వాళ్ళే తనకు అనుకూలంగా ఉన్న వాళ్లకు మాత్రమే పదవులు దక్కుతాయనడానికి వీళ్ళకొచ్చిన పదవులే నిదర్శనం అంటున్నారు ఇదంతా గమనించిన సీనియర్ నేతలు బీజేపీలో బండి సంజయ్ కొత్త రాజ్యాంగం నడుస్తుందని వాపోతున్నారట ఈటెల రఘునందన్ రావు డీకే అరుణ జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో కీలకంగా మారినా ఇంపార్టెన్స్ దక్కలేదన్న వాదన కూడా వినిపిస్తోంది పార్టీలో సంజయ్ మోనోపోలీ నడుస్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇకపోతే పార్టీలో కీలక నేతలకు ఎవరైనా ఆహ్వానాలు పంపితే బండి సంజయ్ కలగజేసుకొని వెళ్ళొద్దని వార్నింగ్లు ఇస్తున్నారట రీసెంట్గా నాగార్జునసాగర్లో ఓ గుడి ప్రారంభోత్సవానికి ఈటలను ఆహ్వానించారట నల్గొండ జిల్లా అధ్యక్షురాలు కంకణాల నివేదిత రెడ్డి విషయం తెలుసుకున్న బండి సంజయ్ ఈటలకు ఫోన్ చేసి వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చారట తనకు తెలియకుండా ఏమి జరగొద్దని ఆదేశిస్తున్నారట తన పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్యటనలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారట ఇలాంటివి కోకొల్లలు అని చెప్తున్నారు ఆ పార్టీ నేతలే బండి సంజయ్ వ్యవహార శైలితో పార్టీలోకి వలసలు దాదాపుగా ఆగిపోయాయి బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మిగతా పార్టీ నేతలు సైతం పునరాలోచనలో పడుతున్నారట ఈటెల రఘునందన్ రావు లాంటి వాళ్ళ పరిస్థితి గమనించి వెనక్కి తగ్గిన లీడర్ల లిస్టు చాలా పెద్దదే ఈ విషయాలన్నీ పార్టీ హైకమాండ్కు తెలిసినా నివేదికల రూపంలో వెళ్తున్నా బండికి బ్రేకులు పడకపోవడంతో వలసలు ఆగిపోయాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణలో బీజేపీ మరో కాంగ్రెస్లా తయారైందన్న వాదన కూడా ప్రజల్లో బలంగా నడుస్తోంది గ్రూపు రాజకీయాలతో ఇప్పటికే తలనొప్పులు స్టార్ట్ అయినా నివారణ చర్యలు లేకపోవడంతో అంతా సైలెంట్గా ఉంటున్నారట బండిని ఎదిరించలేక సొంత దారి చూసుకోలేక సతమతమవుతున్నారట మొత్తం మీద బండి సంజయ్ వ్యవహార శైలి బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందట తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారే ఛాన్స్ ఉన్నా చేజేతులా చెడగొట్టుకున్నట్టుంది అంటున్నారు కుంభదీసి బండి సంజయ్ కేసీఆర్ కోవట్లా మారిపోయారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి బీజేపీ క్యాడర్లో చూడాలి మరి బండి సంజయ్కి బ్రేకులు పడి పార్టీ గాడిన పడుతుందో లేక ఆయన ఒంటెద్దు పోకడలతో కూడిన దూకుడు ఇలాగే కొనసాగుతుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాలేజీ టీవీ